ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిర్దేశిత ప్రమాణాల్లో సరుకుల నాణ్యత, టీటీడీ గిడ్డంగుల్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలన. తిరుచానూరులో అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్, ఏకకాలంలో 15,000 మంది భోజనం చేసే సౌలభ్యం. శ్రీవారి సన్నిధిలో మనగుడి ద్రవ్యాలకు ప్రత్యేక పూజలు, బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి శోభాయాత్ర. తిరుపతిలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. వేర్వేరు తిరుచీలపై గోవిందరాజస్వామి తిరుమల నంబి దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజలు, ఆగమోక్తంగా గణపతి హోమం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలకు వినియోగిస్తున్న ముడి పదార్థాలన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తిరుమలలోని ప్రయోగశాలను తనిఖీ చేసి వస్తువుల నాణ్యతను తెలుసుకున్నారు. అలాగే తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ని కూడా ఆయన తనిఖీ చేశారు. తొలుత తిరుమలలోని ప్రయోగశాలకు చేరుకున్న టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ నాణ్యతను పరిశీలించే విధానం గురించి తెలుసుకుని ఆయా పదార్థాల నాణ్యతపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుమలలోని ప్రయోగశాలలో పక్కాగా నాణ్యతా పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రయోగశాలలో తిరస్కరణకు గురైన సరుకులు ఏవైనా 24 గంటల్లోపు గిడ్డంగుల నుంచి తొలగించాలని అధికారులకు సూచిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము 20/10/2018 ల్యాబ్పై మెటీరియల్ చెక్ చేయడం జరిగింది. ఆ రోజు కొన్ని మెటీరియల్స్ నేను స్వతహా నా కారులో పెట్టుకొని తీసుకొచ్చి ల్యాబ్లో ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్లో అన్ని పారామీటర్స్ చెకప్ చేయడం జరిగింది. దాంట్లో తీసుకొచ్చిన మెటీరియల్స్ అన్నీ కూడా పాస్ అయినాయి. ఒక ఐటమ్ మాత్రము ఫెయిల్ అయింది. అది ఇమీడియట్గా దానికన్నా ముందు ఒక 4 days బ్యాక్ కూడా ల్యాబ్లో కూడా ఆ మెటీరియల్ రిజెక్ట్ చేశారు. అంటే ఇక్కడ ఈ పరిస్థితులు చూస్తా అంటే ల్యాబ్లో చేసే సిస్టమ్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఎక్కడ ల్యాబ్లో ఎక్కడ తప్పులు జరగడం లే. అయినా కూడా అక్కడ కూడా ఎక్కడ మిస్టేక్ జరగలేదని మేము అనుకుంటున్నాము. దీంట్లో మాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే, ఇక్కడ రిజెక్ట్ చేసినటువంటి మెటీరియల్స్ వితిన్ 24 hours అక్కడ ఉండకూడదు. అది రిమూవ్ చేయాలా. అది ఒకటి జరగడం లేదు. అది కూడా చేయాలని చెప్పి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఇమీడియట్గా అమర్చాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరలో within 1 month లోపల సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పెట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఓవరాల్గా చూస్తే ల్యాబ్లో కానీ ఆ తర్వాత గోడౌన్లు కానీ అధికారులు కానీ అన్నీ సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. ఎక్కడేదో వీళ్ళు ఊహించుకునేంత తప్పులు ఎక్కడ జరగడం లేదు. అనంతరం తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తనిఖీ చేశారు. గోడౌన్లోని కొబ్బరికాయలను, రికార్డులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. 20 మన గోడౌన్లో ఉన్నటువంటి మెటీరియల్ కోసం ఇన్స్పెక్ట్ చేశాము. ఆ రోజు మెటీరియల్స్ను తీసుకొని ల్యాబ్లోకి మేమే స్వయంగా తీసుకుపోయి అక్కడ ల్యాబ్లో ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్లో చెక్ చేస్తే అన్ని మెటీరియల్స్ పాస్ కావడం జరిగింది. అక్కడ కొన్ని మెటీరియల్స్ రిజెక్ట్ అయినాయి. అంటే చింతపండు అనేది ఒకటి రిజెక్ట్ అయింది. ఆ చింతపండు మనం ఎత్తపోయిన మెటీరియల్ రిజెక్ట్ అయింది. మనకన్నా 1 week ముందే డిపార్ట్మెంటే వాళ్ళే రిజెక్ట్ చేసి పంపించడం కూడా జరిగింది. దాంట్లో ఇప్పుడు మాకు ఒక డౌట్ ఏంటంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేసింది రిజెక్టెడ్ మెటీరియల్ను కూడా ఇక్కడనే గోడౌన్లో ఉంటుంది, అది ఎత్తపోవడం లేదని చెప్పి మాకు కొంచెం కామెంట్స్ రావడంతో అది ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఇక్కడికి వస్తే అటువంటి పరిస్థితి ఏం లేదు. అన్ని మెటీరియల్స్ కూడా ఇన్వాయిస్ సమేత రిటర్న్ ఇన్వాయిస్ చేసి వాపస్ పంపిస్తున్నారు. అది కూడా బుక్లో క్లియర్గా రికార్డ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఒకటి, ఎనీ మెటీరియల్స్ రిజెక్ట్ వచ్చిన తర్వాత 1 week లోపల 7 days లోపల ఆ మెటీరియల్ ఇక గోడౌన్లో ఉండకూడదు అది అని ఈరోజు అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి రైటింగ్లోనే ఈఓ గారితో ఆర్డర్ కూడా ఇప్పిస్తాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి మరో వసతి సమకూరింది. తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ ఆలయాన్ని అత్యున్నతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా 6,70,00,000 రూపాయల వ్యయంతో 2 అంతస్తుల అన్నప్రసాద భవనాన్ని నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కేంద్రంగా నామకరణం చేసిన ఈ భవనాన్ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, జేఈఓ పోల భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ముందుగా భోజనశాలను ప్రారంభించిన చైర్మన్ అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద నిర్వహించిన హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వంటశాలను ప్రారంభించి పరిశీలించారు. ఆపై నూతన అన్నప్రసాద భవనం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రెండంతస్తుల ఈ అన్నప్రసాద కేంద్రంలో మొదటి అంతస్తులో 500 మంది, రెండవ అంతస్తులో 1000 మంది ఒకేసారి భోజనం చేసే అవకాశం ఉంది. అలాగే భోజనశాలలో ఒకేసారి సుమారు 170 మంది వేచి ఉండేలా లాంజ్ను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో మరో 2 అంతస్తులు కూడా నిర్మించుకునేలా భవనాన్ని తీర్చిదిద్దారు. భవనంలోని సెల్లార్లో అన్నప్రసాదానికి వినియోగించే స్టీమ్డ్ బాయిలర్స్తో పాటు బియ్యం, కూరగాయలు నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, జేఈఓలు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అన్నప్రసాదము అయినటువంటి భవనము కొత్తగా నిర్మించడం జరిగింది. దీని 6,70,00,000తో ఈ భవనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ 3,500 నుంచి 5,000 వరకు కూడా ఇక్కడ అన్నప్రసాదము జరుగుతూ ఉంది. ఈ అన్నప్రసాదం కోసము ఈ నిర్మించినటువంటి భవనం చాలా సుందరంగా ఉంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదం చేసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదం చేస్తే ఒక ప్రసాదం లాంటిది. అంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరూ అన్నప్రసాదం తీసుకొని వాళ్ళు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఈ అన్నప్రసాదం మొదలైనటువంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా అంగరంగ వైభవంగా అన్నప్రసాదం జరుగుతుంది. ఈరోజు ఈ అన్నప్రసాద భవనం ఓపెన్ చేసేందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృత ఫలితంగా మేము భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాన్ని తిరుమలలోనే కాకుండా తిరుపతిలో స్థానికంగా విశేషమైనటువంటి ఆలయం అమ్మవారి ఆలయంలో కూడా ప్రారంభించారు. 1985లో అన్నప్రసాదం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే అన్నదానం అన్నిదానం లేకల్లా మిన్న అనే శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. తిరుచానూరులో మామూలు రోజుల్లో 3,500 మంది భోజనాలు చేస్తున్నారు. వారాంతపు రోజుల్లో 5,000 మంది వరకు వస్తున్నారు. విశేషమైనటువంటి ఉత్సవాల్లో కూడా వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా పుచ్చుకుంటున్నారు. దీనికి సపరేట్గా ఒక కాంప్లెక్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తోలప్ప గార్డెన్లో తిరుచానూరులో అన్నప్రసాదం కాంప్లెక్స్ని నిర్మించి ఈ రోజున ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఈ ప్రాంగణంలో ఇప్పుడు భోజనాలు చేయడానికి వస్తంతా కూడా ఏర్పాటు చేశాము. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించవలసిందిగా మనవి చేస్తూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ ఓం నమో పద్మావతి నమః. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో శుక్రవారం మనగుడి పూజా ద్రవ్యాలకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ పోల భాస్కర్, ఇతర అధికారులు పూజలు చేశారు. విశిష్టమైన కార్తీక మాసాన ప్రజలలో భక్తి భావాలను పెంపొందించడానికి ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బేడి ఆంజనేయ స్వామి సన్నిధిలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ పోల భాస్కర్లు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణప్రసాద్ పసుపు, కుంకుమ, అక్షతలు, కంకణాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మనగుడి పూజా ద్రవ్యాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చి స్వామివారి చెంత పూజలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కూడా మనగుడి ప్రోగ్రాం సంవత్సరానికి మూడు విడతలుగా చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ విడత. లాస్ట్ విడతలో కార్తీక మాసంలో 20 తారీఖు నుంచి మొదలై 23 వరకు ఈ మన గుడి ప్రోగ్రాం జరుగుతుంది. అంటే మన గుడిని మనము ఎంత శుభ్రంగా బాగా చేసుకుంటే మనకు అంత ఆశీస్సులు మనకు దేవుడు కల్పిస్తారు. అందుకు భాగంగా ఒక్కొక్క మండలంలో 10 గుళ్ళు ఎంపిక చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలలో ఉన్నటువంటి గుళ్ళల్లో మన గుడి ప్రోగ్రాం స్టార్ట్ చేసి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో మొత్తము 12,480 గుళ్ళకు కానీ మన గుడి ప్రోగ్రాం జరుగుతుంది. దాని కంకణాలన్నీ ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సుమారు 70 లక్షల మందికి ఈ కంకణాలు అక్షింతలందరి వరకు సప్లై చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. మొదటి విడతలో జనవరి మాసంలో సంక్రాంతి సందర్భంగా గోవుల సంరక్షణ లక్ష్యంతో గోపూజ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత శ్రావణ మాసంలో ఒకసారి, కార్తీక మాసంలో ఒకసారి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆ క్రమంలో ఇప్పుడు ఈ కార్తీక మాసంలో 2 రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో కలిపి దాదాపు 13,000 ఆలయాల్లో మనగుడి నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అట్లాగే మరి ఈ నవంబర్లో 20వ తారీఖున మంగళ కైశికి ద్వాదశి కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. మన అందరికీ తెలిసిందే, మన సంస్కృతిలో భాగంగా మాలదాసులు ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు గ్రామాల్లో. వారి యొక్క సేవల్ని గుర్తిస్తూ ప్రతి జిల్లాలో 5 కేంద్రాల్లో ఈ మంగళ కైశికి ద్వాదశి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ రకంగా ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించాలని, ఆలయాలని నిర్మించుకున్న తర్వాత వాటి నిర్వహణని అశ్రద్ధ చేయకుండా ప్రజలు భాగస్వాములు అవ్వాలని, ముఖ్యంగా యువతరాన్ని ఈ గుళ్ళకి తీసుకెళ్ళి గుడి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని, ఆ రకమైనటువంటి ఒక ఉద్దేశంతో ఈ భక్తి చైతన్యాన్ని కలిగే లక్ష్యంతో ఈ మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి అలాగే తిరుమల నంబికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పించాక పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సకల శోభితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులు చేశారు. మరో తిరుచిపై తిరుమల నంబిని వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారు తిరుమల నంబి ఎదురెదురుగా విహరించడం భక్తులకు ఆసక్తి కలిగించింది. ఇక తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మణవాళ మహాముని ఉత్సవమూర్తిని సర్వాలంకార భూషితంగా అలంకరించారు. అనంతరం జియ్యంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం జరిగింది. ఆపై తీర్థప్రసాద వినియోగం జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక యాగశాలలో సుందరంగా అలంకార భూషితులైన విఘ్నేశ్వరుణ్ణి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, సహస్రనామార్చన చేశారు. ఆ తర్వాత గణపతి హోమం నిర్వహించి నివేదన, హారతులు ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారిగా గోపీనాథ్ చెట్టి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో CVSOగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం సివిఎస్ఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి అనుభవం, ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారులందరూ కూడా పాత పరిచయస్తులే. సో ఉద్యోగం కొత్తది, తప్పకుండా స్వామివారి యొక్క కీర్తి ప్రతిష్టలు, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు స్వామివారికి భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ స్వామివారి పట్ల భక్తులకి నమ్మకం పెరిగేలా అందరితో కలిసి మంచిగా ఉద్యోగాలు నిర్వర్తించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్యధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 08772277777, 08777233333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. భాగ్యనగర వాసులు విశేష సేవలను మనసారాగాంచి తన్మయలయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గోవర్ధన పూజ ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత స్వర్ణాభరణాలు పూలమాలలతో చక్కగా అలంకరించారు. తర్వాత సహస్రనామార్చన చేసి మంగళహారతులిచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపై ధరించడం, ఆ పర్వతం కింద ఆశ్రయం పొందుతున్న భక్తజనుల సుమధుర ఘట్టాన్ని కళాత్మకంగా రూపొందించారు. అలాగే ప్రాంగణంలో సంప్రదాయ శాకాహార పదార్థాలతో గోవర్ధనగిరి రూపంగా మలచిన కేక్ను రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవానులకు స్వామీజీకి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు దీపాలు వెలిగించి హరే కృష్ణ హరే రామ నామస్మరణ చేస్తూ ఉండగా భజనల నడుమ దామోదర హారతిని అత్యంత శోభాయమానంగా సమర్పించారు. అలాగే నల్లకుంటలోని శంకరమఠం శ్రీ శారదా అమ్మవారి ఆలయంలో కార్తీక పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక స్వర్ణ కవచం, కిరీటం, స్వర్ణాభరణాలు, చిలుక, నెలవంక, రత్నమయ హారాలతో అలంకరించారు. శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన నిర్వహించి మంగళహారతులిచ్చారు. మోసారాంబాగ్లోని కంచెకామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ప్రధాన ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను కొలువుదీర్చి ఉపాలయాల్లోని శ్రీ మహాలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు అర్చకులు సుగంధ ద్రవ్యాలతో ఏకకాలంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత పసుపు, చందనం, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులిచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు మర్రంగుంట్ల మండలం చిలమకూరు గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. ముందుగా మహాసంకల్పం, విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి సహస్రనామార్చనల సహితంగా అభిషేకం చేశారు. నక్షత్ర, కుంభహారతి, వేద స్వస్తి, మహానివేదన జరిగాయి. నెల్లూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్ఠా మహోత్సవం వేడుకగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా దేవతామూర్తుల విగ్రహాలను అర్చకులు వేదోక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయంలో జ్యోతిర్లింగాన్ని, ఉపాలయంలో ఆంజనేయ స్వామివారిని, ఆలయ ఆవరణలో నవగ్రహాలను ప్రతిష్ఠించారు. భక్తులు జ్యోతిర్లింగ దర్శనంతో పరవశులయ్యారు. గుంటూరులోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. ప్రాతకాలమే అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించాక పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలోని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే గుంటూరులోని అష్టలక్ష్మి దేవాలయంలో కలశ పూజలు జరిగాయి. అమ్మవారికి పూజలు నిర్వహించి చక్కగా అలంకరించిన అర్చకులు నివేదనలు అర్పించారు. మహిళలు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనలతో కలశ పూజలు జరుపుకున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ చల్లని తల్లిని గాజుల అలంకారంలో దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. సౌభాగ్య ప్రదాయని అనుగ్రహాన్ని కోరుతూ ముత్తైదువులు కోటి గాజులను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కనకదుర్గమ్మ మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వర్ణమయ గాజులతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అలాగే అమ్మవారి గర్భాలయాన్ని, మల్లికార్జున మహామండపాన్ని కూడా వర్ణమయ గాజుల తోరణాలతో చూడచక్కగా తీర్చిదిద్దారు. గాజుల మండపంలో జగజ్జనని కొలువు తీరిన ఆ అద్భుత దృశ్యాన్ని గాంచిన భక్తులు పులకితులయ్యారు. పవిత్ర కార్తీక మాసాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో ఆకాశ దీపోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి పరమశివుణ్ణి సేవించి తన్మయత్వం చెందారు. అభిషేక ప్రియుణ్ణి అభిషేక జలాల్లో దర్శించుకుని దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కడపలోని శ్రీ రామాంజనేయ స్వామి దేవాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. రామాంజనేయుని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శివుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత బిల్వ పత్రాలతో అర్చించారు. పూలమాలలతో చక్కగా అలంకరించారు. భక్తులు స్వామివారిని కరుణారా దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ దుర్గమ్మ దేవాలయంలో అభిషేకం జరిగింది. సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశాక పట్టు వస్త్రాలు, చామంతులతో అలంకరించి కుంకుమార్చనలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో పిండి దీపాలు, నెయ్యి దీపాలు వెలిగించారు. అనంతరం నవగ్రహ పూజలు జరుపుకున్నారు. అలాగే బస్టాండ్ వద్ద నిలవైన గ్రామదేవత పొన్ని అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. విశాఖలోని రవీంద్రనగర్లో కొండపై కొలువైన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం చేశాక అర్చకులు వర్ణమయ పుష్పాలు, బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలోని శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. బిల్వ పత్రాలతో లింగాష్టకాల సహితంగా అర్చనలు చేసి హారతులు సమర్పించారు. విశాఖపట్నం పాత డైరీ ఫామ్ సమీపంలోని సుందరకొండపై కొలువైన శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి పట్టు వస్త్రాలు, పుష్పాలతో చక్కగా అలంకరించి సహస్రనామార్చనల సహితంగా కుంకుమార్చన నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు చెల్లని తల్లిని దర్శించుకుని పరవశులయ్యారు. కరీంనగర్లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేసి చక్కగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని కనులారా గాంచి కుంకుమార్చనలు జరుపుకొని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే కరీంనగర్లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అభిషేకాలు చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం స్వామివారికి కూచిపూడి నృత్య నీరాజనం సమర్పించింది హైదరాబాద్కు చెందిన జ్యోతిరెడ్డి బృందం. ఈ నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను కూడా ఆదరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటివరకు సుమారు 58,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.